ఈ మందు ఒక్కసారి కొడితే చాలు, పంట చేతికొచ్చేంత వరకు ఎలాంటి పురుగు రాదు, ఎలాంటి తెగులు రాదు. ఒక బిడ్డకు మనసు బాలేనప్పుడు తల్లిదండ్రుల వద్దకు వెళ్తారు. అందుకే నా బాధ చెప్పుకోవడానికి అమ్మవారి దగ్గరికి వచ్చాను. అమ్మవారిని నేను కోరింది ఒకటే, నా భర్తను రక్షించమని, ఆయనకు మనోధైర్యం ఇవ్వమని కోరాను. చంద్రబాబు తన పోరాటం కోసం, తన కుటుంబం కోసం కాదు, ఏపీ ప్రజల స్వేచ్ఛ కోసం చెయ్యి చెయ్యి కలిపి చంద్రబాబు పోరాటం దిగ్విజయం కావాలని కోరుతున్నా. మీరందరూ పోరాటం చేయాలి, అది మీ హక్కు. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నా మనస్ఫూర్తి నమస్కారములు. ఒక బిడ్డకి మనసు బాగోనప్పుడు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తారు. అందుకే నాకు ఎమ్మటే దుర్గమ్మ తల్లి దగ్గరికి వచ్చి ఆవిడ ఆశీర్వదనం నా బాధలు చెప్పుకోవటానికి నేను ఇక్కడికి వచ్చాను. ఆవిడని నేను కోరింది ఒకటే, మా ఆయన చంద్రబాబు నాయుడు గారిని రక్షించమని, ఆయనకి మనోధైర్యం, మరియు ఆయన ఒక్క కుటుంబం కోసమే కాదు, ఆయన ఒక్కరి కోసం కాదు ఈ పోరాటం. ఈ పోరాటం ఆంధ్రప్రదేశ్ ప్రజల స్వేచ్ఛ కోసం, హక్కుల కోసం ఆయన పోరాటం. నేను ఒకటే కోరుతున్నాను ప్రజలందరినీ, మీరందరూ చెయ్యి చెయ్యి కలిపి చంద్రబాబు నాయుడు గారు చేసే ఈ పోరాటం మీ అందరి కోసం, అది దిగ్విజయం కావాలని నేను కోరుతున్నాను. అది మీ మీ హక్కు కూడా. సో జై దుర్గా దేవి, జై హింద్, జై అమరావతి.